ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది. ఈరోజు మీరు అంటున్నారు కదా, ఇందిరమ్మ రాజ్యం ఎవరి పేరు ఉందండి? ఆడబిడ్డ పేరు. సోనియమ్మ నాయకత్వం ఎవరి పేరు ఉందండి? ఆడబిడ్డ పేరు. ఆ సోనియా గాంధీని కూడా మీరు బలిదేవత అన్నారు. మీకు అది అంటే అది మామూలు అయిపోయినట్టుంది. కానీ దయచేసి మరొకసారి ఈ ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని అవమానించారు. సమాజం చూసింది, చరిత్రలో ఉండిపోతుంది. కానీ ఇప్పటికైనా రాష్ట్రంలో జరుగుతున్న ఈ అత్యాచారాలు ఇవేవైతే రేపులు జరుగుతున్నాయో, దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇప్పటికైనా హైదరాబాద్ సిటీలో తిరుగుతున్న అమ్మాయిలకు కానీ, మన రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలకు కానీ భద్రత కరువైతుందనే భద్రత కరువైతుందనే ఫీలింగ్ వచ్చింది. దయచేసి దాని మీద దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాను. రేపన్న కనీసం ఈ విషయం మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మొన్న మాట్లాడినప్పుడు మాకు అక్కడ నుండి అవకాశం రాలేదు, రిప్లై రాలేదు. పక్కన తల్లి పక్కన పడుకున్న చిన్న పాపను కూడా, 6 సంవత్సరాల పాపను కూడా తీసుకుపోయి రేపు చేస్తున్నారంటే అసలు ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? అరణ్య రోదనలాగా అవుతుంది కదా. ఇప్పటికైనా మాకు రిప్లై రాలేదు ప్రభుత్వం నుండి. ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? ఎందుకు జరుగుతున్నాయి ఇవి? అసలు ఎన్ని కేసులు జరిగినాయి? ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా అని అడుగుతున్నప్పుడు కనీసం స్పందించే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అసెంబ్లీ అంటే గతంలో కూడా మేము చూస్తున్నాం, అసెంబ్లీకి వచ్చామంటే ఒక ప్రశ్న అడిగామంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుండి సమాధానం వచ్చేది. కానీ ఇంత గాలి కొదిలేసి పోయేటట్టు, అసలు సమాధానం ఇవ్వాల్సిన అవసరమే లేదన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చి చెప్పిపోదామనే పద్ధతి ఏదైతే ఉందో కరెక్ట్ కాదు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి అదే అడగాలనుకున్నాం ఈరోజు. మేము ముగ్గురం అనుకున్నది అదే అయిపోయింది నిన్న. మనను అవమానించారు కదా, వాళ్ళ సంస్కారానికే వదిలేద్దాం, వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం, వాళ్ళు తప్పైందని ఫీల్ అవుతారా, లేకపోతే మేము చేసింది కరెక్టే అంటారా? అది ఆ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారి మీదనే వదిలేద్దాం. కానీ ఈరోజు మన మహిళల పట్ల జరుగుతున్నాయి ఒకసారి అడుగుదామంటే మైక్ ఇవ్వడానికి కూడా భయపడిపోయారు, ఇది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించున్నారు. రేపైనా కనీసం మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఎందుకంటే బిక్కుబిక్కుమని బయటకు వస్తున్నారు ఆడబిడ్డలు. వాళ్ళకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఈరోజు అసెంబ్లీ నడుస్తుందంటే డెఫినెట్గా పక్క తిరిగి చూస్తారు. ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, ప్రభుత్వం ఏదో ఒక డైరెక్షన్ ఇస్తుంది, ప్రభుత్వం ఏదో ఒక కఠినంగా ఉంటుంది అని ఆలోచిస్తారు. కానీ ఈరోజు ఆ సమాధానం కూడా మన దగ్గర నుండి కిందికి ప్రజలకు పోలేదు. మేము అడిగితే మీరు చెప్తే ఇద్దరం కలిసి వాళ్ళకి భరోసా కల్పించాల్సిన బాధ్యత. కానీ అది కూడా రిప్లై అనేది ఈరోజు కూడా కింది వరకు పోలేకపోయింది. ఇక్కడ హైదరాబాద్ సిటీలోనే కాకుండా ముఖ్యంగా మన హైదరాబాద్ సిటీలోనే బ్లైండ్ స్కూల్లో, ఆ బ్లైండ్ స్కూల్ అమ్మాయిది, ఆ రోజు నేను అసెంబ్లీలో ఎక్కువ మాట్లాడొద్దని వదిలేశాను. కానీ ఏమి జరిగినా, పిల్లల మధ్యలో జరిగినా లేదా అక్కడ ఉన్న వాళ్ళ మధ్యలో జరిగినా, అక్కడ బ్లైండ్ స్కూల్లో మాత్రం సంబంధించి మాత్రం గట్టిగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఇది తీసుకున్నాము, యోగిలను యాక్షన్ తీసుకున్నాము, యోగి సెక్యూరిటీ కావాలని రిచ్చున్నాము, లేకపోతే సిస్టంలో మార్పులు తీసుకొచ్చినామని ఒక్క మాట చెప్పింటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. మీకేం తెలియదండి, మీకు తెలియదు మేడం, మేము వచ్చి మా సెక్రటరీ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, నా సెక్రటరీ నేను నువ్వు కూర్చొని మాట్లాడడం కానే కాదు. అక్కడ నేను ఆ మాట మాట్లాడితే అనవసరమైన డిస్కషన్ చేస్తారు, పోవాల్సిన నేను అడగాల్సిన సమస్యలు ఏమున్నాయి వాటికి సమాధానం రాదనుకున్నాను. కానీ ఆ రోజు బ్లైండ్ స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్కి ఏం చర్యలు తీసుకుంటామనేది ఇమీడియట్గా ప్రభుత్వం చెప్పాల్సింది అసెంబ్లీలోనే. జరిగిన సంఘటన దురదృష్టకరం అన్నారు, ఓకే యాక్షన్ తీసుకోవాల్సింది. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఏమైనా మాట్లాడితే గతంలో జరగలేదా అంటే గతంలో జరిగినాయని వదిలేస్తామా? గతంలోకి ఇప్పుడు కంపేర్ చేస్తే మొన్ననే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఒక 2 పేపర్లు 3 పేపర్లు కూడా ఏమైంది నగరానికి, ఏం జరుగుతుంది నగరంలో అనేది రాసిన సందర్భం చూస్తున్నాం. కనీసం అవి చూస్తున్నా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మహిళల పట్ల జరుగుతున్న వీటి మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలని మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈరోజు మాకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ సోదరులందరూ కూడా అండగా నిల్చున్న ప్రతి ఒక్కరికి, ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, ప్రతి మహిళా సోదరి మనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను.